반찬은 기타 따라서. మహేష్ అని కదా ఈరోజు జగిత్యాల పట్టణంలోని 22వ వార్డులో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది మరొక 50 మందికి మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి మిత్ర బృందం అయినటువంటి రాచకొండ నరేందర్ గారి బృందం సభ్యులు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిత్యావసర సరుకులు అన్నీ కూడా వారికి అందజేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి COVID-19 వైరస్తో వచ్చేటువంటి వ్యాధి, కరోనా వ్యాధి సుమారు దాదాపుగా ప్రపంచంలోని దేశాలన్నిటికీ కూడా వ్యాప్తి చెంది వేగంగా వ్యాప్తి చెందుతూ మన దేశంకి కూడా వ్యాపించింది. కానీ మనకంటే ధనిక దేశాలై అన్నిటిలో కూడా ఆధునిక సదుపాయాలు ఉన్నటువంటి దేశాలు ఇటలీ, స్పెయిన్, లండన్, అమెరికా అనే దేశాలు కూడా ముక్కున వేలేసుకొని ఈరోజు మన దేశాన్ని చూస్తున్నాయి. మన దేశంలో చూసుకున్నటువంటి అయితే రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అలాంటి ఒక చర్యలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందస్తు చర్యలు ముందుగానే ఆలోచించి ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు, ఏ ఒక్కటి ముఖ్యం కాదు అని మన ప్రజల ప్రాణాల కోసం వారు ఎంతగానో పాటుపడుతున్నారు. అలాగే అందరి సిబ్బందిని కూడా, అన్ని విభాగాల వారిని కూడా ఎప్పుడో జాగృతం చేసి ఉన్నారు. అలాగే మన ఇక్కడ జగిత్యాల చూసినటువంటి అయితే మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వెళ్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నారు,
అన్ని విభాగాల వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, చక్కగా పనిచేస్తున్నారు. వారు ధైర్యంతో ముందుకొచ్చి ప్రాణాలు సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని చెప్తున్నారు. అలాగే మరి ముఖ్యంగా చూసినట్టయితే సపాయన్న నీకు సలాం అంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులే సలాం చేశారు పారిశుద్ధ కార్మికులకు. అలాంటి ఒక నినాదాన్ని సపోర్ట్ చేస్తూ స్వచ్ఛందంగా వాళ్ళు కూడా మా వంతు సహకారం మేము అందిస్తాము అని ఇక్కడ మన వార్డు వాస్తవ్యులు అన్నటువంటి రాచకొండ నరేందర్ గారు మరియు అలాగే విశ్వం గారు, పెద్దలు మన సంజయన్న గారి మిత్ర బృందం ముందుకొచ్చి పారిశుద్ధ కార్మికులకు అతి నిత్యావసర సరుకులు సుమారు 50 మందికి కూడా అందజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క కార్యక్రమం అభినందనీయం. మా కార్మికులందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండి ఇప్పటి వరకు ఎంతో ఓపికగా సంయమనంతో లోపల ఇంటి వరకే పరిమితమై ఉన్నారు, అలాగే ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ఇంకా కొంతకాలం కూడా ఆ ఓపికతో అలాంటి సహనంతో కూడా మనందరం కలిపి ఈ కరోనాను జయిద్దాం. ఎందుకంటే ఇంటి దగ్గరే కట్టుదిట్టంగా ఉందాం. మనని కరోనాని ఈ కనపడని శత్రువుని జయించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం అదొక్కటే. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించండి, ఇంకొత్త ఓపికగా మెలగండి. మనందరం కలిసి కుల మత జాతి వివక్షలు ఏవి లేకుండా అందరం కలిసి కట్టుగా దానిపైన యుద్ధాన్ని ప్రకటిద్దాం, మనం జయిద్దాం దాన్ని. అందుకే మీ సహాయం మాకు ఎప్పుడు అవసరం. దయచేసి ఇప్పటి వరకు సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా, మా పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మా చిన్ననాటి మిత్రులు నరేందర్ గారు, అదేవిధంగా మిత్రులు విశ్వం గారు, ఈ ప్రాంతంలోని సఫాయి కార్మికులకు మా వంతుగా కూడా కొంత నిత్యావసర సరుకులు ఇస్తాం. ఎందుకంటే ఆహార నిశలు ఈ కష్టకాలంలో లాక్డౌన్ ఉన్న సమయంలో బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ఉంచుతున్నామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పడింది. ప్రపంచం అంతా కూడా ఈ తరం చూడని కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఒకటి కాదు రెండు కాదు 100 దేశాలు దాటి 209 దేశాలు దాటిపోయినాయి. ప్రజలు మొదట్లో ఒక దేశంలో కొన్ని వందలలో స్టార్ట్ అయి వేలలకు లక్షలకు పోయి ఈరోజు లక్షలాది మంది ఈ కరోనా వ్యాధిని పడడం, వేలాది మంది మరణించడం, అట్లనే కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఈ తరుణంలో స్వచ్ఛతా సంస్థలు, దాతృత్వం గలవాళ్ళు ముందరికొచ్చి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా నిజం చెప్పాలంటే పోయేటప్పుడు తీసుకుపోయేది ఏం లేదు, ఎంతో సొమ్ములున్నా తీసుకుపోయేది ఏం లేదు. ఇటువంటి టైంలో ప్రతి వాళ్ళు కూడా, నేను జగిత్యాల నియోజకవర్గాలని ప్రతి వాళ్ళకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే ముఖ్యంగా ఉపాధి కోల్పోయి ఉన్నారో వారందరు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంత నిత్యావసర సరుకుల కోసం సహాయం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా జగిత్యాల పట్టణ పారిశుద్ధ సిబ్బంది ఇవాళ ప్రపంచమంతా కూడా గొప్ప పనిచేస్తున్నారు. దాంట్లో జగిత్యాల వారు కూడా మనం చూస్తూ ఉంటే మార్కెట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గొప్పగా చేసుకోవాలనే ఆలోచన అందరికి ఉండింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల 91 లక్ష రూపాయలు, 91 లక్ష అంటే సంవత్సరానికి ఒక 10 కోట్లు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించి 2 నెలల డబ్బులు కూడా మన జగిత్యాల మున్సిపల్ ఖాతాలో పడ్డాయి. 91 లక్షలు. మనం కూడా పట్టణ ప్రగతి 10 రోజులు బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఒక 12 ఆటోలు కొనుక్కున్నాం. అన్నీ చేసుకొని జగిత్యాల పట్టణాన్ని సుందరంగా చేసుకుందాం అనుకుంటున్న తరుణంలో దురదృష్టవశాత్తు ప్రపంచం మీద ఒక పిడుగుపడ్డట్టు ఈ కరోనా వ్యాధి రావడం, దానివల్ల కొంత అభివృద్ధి కుంటుపడ్డది. ఇక మనందరికీ తెలుసు, ఇది కోలుకోవాలంటే ప్రపంచం అంతా కూడా ఒక్కొక్కటి కావాలి. ప్రతి వ్యక్తి ఒక సామాజిక బాధ్యతగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ రోగాన్ని అంటించుకోవద్దు, ఇంకొకరికి అంటివద్దు. ఏదైనా లక్షణాలు ఉన్నా కానీ వెంటనే డాక్టర్లను కలిసి దానికి అనుగుణంగా వైద్యాన్ని తీసుకొని ఐసోలేషన్లో ఉండి ఇవాళ మన మానవాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. బాగుంది. ఎవరో ఇప్పటికైతే వేరే దేశాలతో పోలిస్తే భారతదేశంలో తక్కువ ఉంది, మన జైత్యాల జిల్లాలో ఇంకా తక్కువ ఉన్నది. దీన్ని ఇట్లా కాపాడుకోవాలి. తక్కువ ఉన్నది కదా అని అశ్రద్ధ చేస్తే మళ్ళీ అంత ఒక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా ఊహించలేము, ఓన్లీ విదేశాల వాళ్ళ ద్వారా వస్తుందని చెప్పి
తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిసారి అదిలా కరీంనగర్ జిల్లాలోనే విదేశీయులను మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసి, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన మన భారతీయులను ఎన్ఆర్ఐస్ని కూడా ఎక్కడికక్కడ 17వ తేదీ నుంచే ఇండ్లకే పరిమితం చేయబట్టే ఇలా మన జగిత్యాల ప్రాంతంలో తప్ప కేసులని వేరే దగ్గర చేయలేదని కాదు, కానీ రకరకాల కారణాలు ఇవాళ నిజామాబాద్లో చూస్తే, నిర్మల్ చూస్తే, ఆదిలాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, గద్వాలలో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్నో పెరిగిపోయినాయి చిన్న గద్వాల జిల్లాలో. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం హెచ్చరించిన విధంగా ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో 14వ తేదీ వరకు, ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే అన్నారు దీన్ని పొడిగించాలని చెప్పి సూచన ప్రయోగం చెప్పి తప్పకుండా పొడిగిస్తారని కూడా నేను అనుకుంటున్నా. పొడిగించాలి కూడా ఒక డాక్టర్గా ప్రజలందరూ కూడా సహకరించాలి. కూలీ నారీ చేసుకున్న వాళ్లకు ఎక్కడికక్కడ వీలైనంత దాతలు సహాయం చేయాల్సింది కాబట్టి కోరుతాను.